33 నెలల తెరాస ప్రభుత్వ పరిపాలనలో బీసీలకు ఏమీ చేయలేదని కాంగ్రెస్ నేత వీహెచ్ ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ 33 నెలల పరిపాలనలో బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మళ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి గొర్రెలు చేపలు అంటూ ఇప్పుడు బీసీలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బలహీన వర్గాల వారు గుర్తురాలే. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడు బీసీల గురించి కొత్త కొత్త కార్యక్రమాలు, గొర్రెలు ఇస్తాడట, బర్రెలు ఇస్తాడట, చేపలు ఇస్తాడట. ఇక గొర్రెల సంగతి ఏమిటి? జీవితాంతం మా పిల్లలు, మా తాత ముత్తాతలు, మా నాయనమ్మలు వీళ్ళందరూ కూడా గొర్రెలు కాసి 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 తకాంచిపోయినరు. ఇక మేము గొర్రెలు గాయం రాబోయి, ఇంకెన్ని రోజులు గొర్రెలు గాయాలి? మేము చదువుకుంటాం, మంచి ఉద్యోగం చేస్తాం, ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం. అంతేకాకుండా రాజకీయంలో మా రిజర్వేషన్ కావాలని ఈనాడు బీసీలు కోరుతున్నారు. కేసీఆర్ గారు, నువ్వు మొన్ననే ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేయించావు, అందులో మా లెక్క ఎంతుంది తెలుసా? 188 లక్షల, అంటే ఆల్మోస్ట్ 90 లక్షల జనాభా మాది ఉన్నది. మేము 56% ఉన్నాంరా బాబు. నీ లెక్క ప్రకారంగానే, కొత్త లెక్క కాదు, సమగ్ర కుటుంబ సర్వేలో లెక్క తీస్తే మాది హయ్యెస్ట్ మెజార్టీ ఉన్నది. కానీ రాజకీయంగా మా పరిస్థితి ఏమిటి? నీ సామాజిక వర్గం ఎంత ఒకసారి లెక్కేసుకో. నీ సామాజిక వర్గం కేబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉన్నారు? పదవులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? మరి మా వాళ్ళు కనిపిస్తలేరా? మాది కేవలం ఓట్ బ్యాంకేనా? మేము ఓట్లు వేయాలి, నువ్వు రాజ్యం వేయాలనా? ఎన్ని రోజుల కేసీఆర్ ప్రజలకు ఈనాడు హలో, అందరం కూడా హుషారైనాం. ఈనాడు మాది రిజర్వేషన్ 1993 పివి నరసింహారావు గారి నాయకత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 27% రిజర్వేషన్ మండల్ కమిషన్లు ఇస్తే, ఈనాడు 24 సంవత్సరాలైనా మా రిజర్వేషన్ అమలైతలేదు. మేము డబుల్ డిజిట్ పోతలేము, మేము 9 దాటలేము, 10% వస్తలేదు. ఇవాళ తమిళనాడు అన్ని ఎన్ని రోజులు రామారా బాబు, రోజు స్టేట్మెంట్లే. కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, మీ స్టేట్మెంట్లతో ప్రజలను ఇవాళ చూసిన పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్డు మీద కూర్చున్నాడు. ఏమిటంటే నీళ్ళు ఇవ్వలేదు, పరిస్థితి ఏడుకొచ్చిందో చూడు. ఇంకో మంత్రి ఇంకో ఎమ్మెల్యే అంటున్నాడు నాది ప్రోటోకాల్ లేదా అంటే కలెక్టర్ షడప్ అంటున్నాడు. ఈ అమ్మ ఏ ప్రభుత్వం రా బాబు ఇది? కలెక్టర్ని అడిగితే షడప్ అంటుండ అంటే ఎంత వీక్ గవర్నమెంట్ ఉందో అర్థం చేసుకో. మరి కేసీఆర్ మాత్రం తను హాయిగా మంచిగా దాన ధర్మాలు చేస్తుండు. మేము బిచ్చగాళ్ళం కాదురా బాబు, ఇంకెన్ని రోజులు దీని మీదనే. రేపు జరగబోయే కోఆర్డినేషన్ కమిటీలో తప్పనిసరిగా మాట్లాడతాం. గతంలో 2002లో బడుగు బలహీన వర్గాల సదస్సు పెట్టినాం కాబట్టే కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వానికి వచ్చింది. కేసీఆర్ ని మాయ మాటలు ఎవరు నమ్మడురా బాబు.